Hi viewers, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్, 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీ ముందు ఒక వెరీ గుడ్ న్యూస్తో వచ్చాను. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అండ్ కపుల్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఐవీఎఫ్కి ఏదైనా బెనిఫిట్ చేయండి అని. సో మా 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ మేము ఒక 15 కన్సల్టెంట్స్ అన్నమాట. మేమందరూ మీ ముందు ఐవీఎఫ్ కూడా 50% డిస్కౌంట్ చేస్తామని ఉమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో మీకు 50% ప్రొసీజర్లో డిస్కౌంట్ ఉంటుంది. సెకండ్, డే టు స్కాన్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ థర్డ్, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఫోర్త్, ఒక ఆండ్రాలజిస్ట్ మేల్ పార్ట్నర్ని కూడా ఫ్రీగా చూడటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మన అన్ని ఐవీఎఫ్ బ్రాంచెస్ 49లో, ఫ్రమ్ సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్ అండ్ వరంగల్ బ్రాంచ్, అన్ని బ్రాంచెస్లో మా డాక్టర్స్ రెడీ ఉన్నారు సర్వ్ చేయటానికి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ 10th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఎంతోమంది కపుల్స్ పిల్లలేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో డియర్ ఫ్రెండ్స్, సో ఐఎమ్ డాక్టర్ శ్రావ్య, కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అట్ 49 హాస్పిటల్ సికింద్రాబాద్. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఎందువల్ల వస్తుంది, దానికి సంతానలేమికి గల కారణాలు, రిలేషన్షిప్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏ విధమైన టెస్ట్లు ఉంటాయి అండ్ ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్, అంటే మనకి సంతానలేమి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ విధమైన ఫర్టిలిటీ ఆప్షన్స్ ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కామన్గా ఉండే కంప్లైంట్స్ నొప్పి లేదా ఇన్ఫర్టిలిటీ, అంటే పెయిన్ లేదా సంతానలేమి సమస్య. సో వీళ్ళకి మనం ఏ విధమైన టెస్టులు చేయొచ్చు? ఒక కామన్ థింగ్ ఏంటంటే మనకి హిస్టరీ, ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్పే సింటమ్స్ బట్టి మా డాక్టర్స్కి కొద్దిగా ఐడియా వస్తుంది వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారని. రెండవ కామన్గా చేసే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్, అంటే మనం పెల్విక్ స్కాన్ అనేది ఒకటి చేస్తాం. సో ఈ పెల్విక్ స్కాన్లో గర్భసంచిలో ఏమైనా ఎండోమెట్రియోసిస్ సైన్స్, అంటే అడినోమయోసిస్ సైన్స్ ఉన్నాయా అనేది మనకు అర్థమవుద్ది. దీంతోపాటు అండాశయాలు ఒకవేళ గర్భసంచికి అతుక్కొని ఉన్నా లేదా ఈ అండాశయాల్లో ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు ఉన్నా డెఫినెట్లీ వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్నట్టు. సో స్కాన్ అనేది ఒక కామన్లీ యూజ్డ్ అండ్ ఈజీలీ అవైలబుల్ టూల్ అండి ఎండోమెట్రియోసిస్ డయాగ్నోస్ చేయండి. అండ్ మూడవ కామన్ పద్ధతి ఏంటి అంటే లాప్రోస్కోపీ, అంటే మనం పేషెంట్కి ఇంకేదైనా కారణం వల్ల లేదా వాళ్ళు నార్మల్గా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో ట్యూబ్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేయను మనం లాప్రోస్కోపీ చేస్తాం. లాప్రోస్కోపీ అంటే కీ హోల్ పద్ధతి. సో దీన్ని మనం ఒక పెన్ సైజ్ ఒక కీ హోల్ అంటే ఒక 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి ఈ కీ హోల్ ద్వారా ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ లాంటిది లోపల పెట్టి గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తాం. సో ఈ విజువలైజ్ చేసినప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందా ఈ పేషెంట్కి అనేది సైన్స్ కొన్ని కనిపిస్తాయి. సో ఈ కామన్ సైన్స్ చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అని. సో ఒకవేళ మనం ఈ కండిషన్ డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో ఎండోమెట్రియోసిస్ అంటే కండిషన్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మెయిన్గా 2 కన్సిడర్ చేస్తామండి. ఒకటి పేషెంట్ యొక్క ఏజ్ అండ్ రెండవది వాళ్ళ ఎగ్ రిజర్వ్, అంటే పేషెంట్ ఏజ్ 35 కిందగా ఉందా లేదా 35 పైన ఉందా, అండ్ రెండవది వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది. ఎగ్ రిజర్వ్ అంటే వాళ్ళ AMH వాల్యూ కానీ అండాశయాల్లో ఉండే ఫాలికల్ నంబర్స్ కానీ బాగున్నాయా లేదా తగ్గిపోయినట్టు అనిపిస్తున్నాయా. ఈ 2 ఫ్యాక్టర్స్తో పాటు ఇంకొక కండిషన్ చూసేది ఏంటంటే వాళ్ళ గ్రేడింగ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, అంటే వాళ్ళకి స్టేజ్ 1-2లో ఉందా లేదా స్టేజ్ 3-4 అడ్వాన్స్డ్ ఎండోమెట్రియోసిస్ కండిషనా అని. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ పేషెంట్ గన
ఏజ్ యంగ్ అంటే 30 ఇయర్స్ లోపే ఉండి అండ్ వాళ్ళది స్టేజ్ 1-2 ఎండోమెట్రియాసిస్ ఉండి అండ్ ఎగ్ రిజర్వ్ బాగుంది అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి ఎన్ని మంత్స్ అవుతుందో చూసి వాళ్ళని అట్లీస్ట్ 3-6 న్యాచురల్గా ట్రై చేయమని చెప్పి, దాంతో కాకపోతే దెన్ ఐయోఐ పద్ధతి అడ్వైస్ చేస్తాం. సో యంగ్ ఏజ్ గుడ్ రిజర్వ్ అంటే ఏజ్ తక్కువగా ఉండి రిజర్వ్ ఎగ్ నంబర్స్ బాగుండి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్టేజ్ 1-2 ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ట్రైయింగ్ న్యాచురలీ ఆర్ మ్యాక్సిమమ్ ఐయూఐ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. బట్ ఒకవేళ వాళ్ళ వయసు గన 35+ ఉండి ఎగ్ రిజర్వ్ బాగానే ఉండి బట్ ఎండోమెట్రియాసిస్ కూడా 1-2 ఉంది, అంటే ఓన్లీ ఫ్యాక్టర్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ఉట్టిగా న్యాచురల్ ట్రై చేసే బదులు డైరెక్ట్గా మనం ఐయూఐ ఆప్షన్ ఇస్తాం. సో వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఏజ్. సో ఎగ్ రిజర్వ్ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియాసిస్ రెండు లో గ్రేడ్లోనే ఉన్నాయి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి పేషెంట్స్కి మనం డైరెక్ట్ ఐయూఐ ఎందుకు చెప్తామంటే వాళ్ళకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఐయూఐతో మనం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ స్పీడప్ చేద్దామని. అండ్ మూడో ఆప్షన్ ఏంటి, ఒకవేళ వాళ్ళకి స్టేజ్ 3-4 అంటే వాళ్ళ వయసు ఏదన్నా కానివ్వండి, వెదర్ దే ఆర్ 25 or 35, స్టేజ్ 3-4 ఎండోమెట్రియాసిస్ ఉండి అండ్ రెండవది వాళ్ళ ఎగ్ నంబర్స్ బాగా తగ్గిపోయింది, అంటే ఎగ్ నంబర్స్ తగ్గిపోయిండి ఏఎంహెచ్ వాల్యూ బాగా తక్కువ ఉన్నా అండ్ వాళ్ళ ఏజ్ 35+ ఉండి ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నా, వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇచ్చేది ఏంటంటే ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. డైరెక్ట్గా ఐవీఎఫ్ ఎందుకు చెప్తాము అంటే, ఒకటి వాళ్ళ ఎగ్ నంబర్స్ తగ్గుతున్నాయి అండ్ ఎండోమెట్రియాసిస్లో మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నట్టు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుద్ది. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఐయూఐతో వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అందుకని ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న అండ్ స్టేజ్ 3-4 ఎండోమెట్రియాసిస్ అంటే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐవీఎఫ్ అనేది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తాం. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫర్టిలిటీ అనేది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ అండి, అంటే ఫర్టిలిటీ సంతానం లేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎప్పుడూ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డాక్టర్ మీతో కూర్చొని మీ కండిషన్ ఏంటి, మీకున్న ఆప్షన్స్ ఏంటి అండ్ దాంట్లో వచ్చే సక్సెస్ రేట్ ఏంటి అనేది డిస్కస్ చేస్తారు. బట్ అల్టిమేట్లీ చాయిస్ అనేది ఒక డైరెక్టెడ్ చాయిస్, అంటే మీకు ఒక రైట్ డెసిషన్ తీసుకొని డాక్టర్ గైడ్ చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం కపుల్ భార్యాభర్తనే ట్రీట్మెంట్ ఆప్షన్ డిసైడ్ చేస్తారు. బట్ మనకి స్టడీస్ రీసెర్చ్ బట్టి చూసిన దాన్ని బట్టి ఏంటంటే గ్రేడ్ 3-4 ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి స్పెషల్లీ ఏజ్ ఎక్కువ ఉండి అండ్ ఆర్ ఏజ్ తక్కువ ఉన్న ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐవీఎఫ్తో సక్సెస్ రేట్స్ అంటే ప్రెగ్నెన్సీ నిలిచి డెలివరీ వరకు లైవ్ బేబీ వచ్చే ఛాన్సెస్ అనేది ఐవీఎఫ్లో బెటర్గా ఉంటాయి. సో మనం ఎండోమెట్రియాసిస్ కండిషన్తో బాధపడుతున్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ చూసుకునేది ఏంటంటే వాళ్ళకి పెయిన్, సంతానలేమి, ఈ రెండిట్లో ఏది మేజర్ ప్రాబ్లం. అండ్ రెండవది ఏంటంటే మనం పెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అంటే నొప్పిని కంట్రోల్ చేయని ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయలేం. సో రెండు సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ అనేది కుదరదు. సో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్తామంటే ఆల్వేస్ ఫర్టిలిటీకి ప్లాన్ చేసుకోండి, అంటే ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ పెయిన్ గురించి ట్రీట్ చేయొచ్చు అనేసి. సో ఈ ఫర్టిలిటీ ప్లానింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ న్యాచురల్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఆప్షన్స్ నుంచి ఐవీఎఫ్ వరకు ఉంటాయి. బట్ డిపెండ్ అయ్యేది ఏంటంటే మూడు ఫ్యాక్టర్స్, ఒకటి మీ ఏజ్, మీ ఎగ్ రిజర్వ్ అండ్ మీ స్టేజ్ ఆఫ్ ఎండోమెట్రియాసిస్ బట్టి. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నుంచి అసలు ఎండోమెట్రియాసిస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, ఎలా టెస్ట్ చేస్తారు అనే దాని గురించి అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.